వాణి జయరామ్ గారు ఒక గాయని కాకుండా ఉంటే ఏమై ఉండేవారు లైఫ్లో? వెరీ డిఫికల్ట్. చిన్నప్పటి నుంచి ఇదే నాకు స్వప్నం, ఇదే పాడాలి పాడాలి ఫిల్మ్స్లో పాడాలి అని. సపోజింగ్ ఈ ఫీల్డ్లో రాలేదంటే ఎన్నో ఆల్టర్నేట్ ఫీల్డ్స్ ఉంది కదమ్మా, పెయింటింగ్ ఉంది, ఎంబ్రాయిడరీ ఉంది, వంట ఉంది. ఐ కెన్ డూ ఎనీథింగ్. ఐ హావ్ ఈవెన్ రిటన్ అ స్టోరీ నౌ, గుడ్ స్టోరీ ఫర్ అ ఫిల్మ్. ఇట్స్ అ వెరీ గుడ్ స్టోరీ ఐ హావ్ రిటన్. ఐ హావ్ టోల్డ్ ఎనీబడి. ఓకే, మంచి స్టోరీ అది. సో ఫ్యూచర్లో ఒక మంచి సినిమా ఎక్స్పెక్ట్ చేయండి. ఎనీ గుడ్ ఫిల్మ్ మేకర్, ఇఫ్ హీ ఆర్ షీ ఈస్ ఇంట్రెస్టెడ్, దే కెన్ మేక్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ ఆన్ దిస్. బట్ నాట్ అ కమర్షియల్గా, కమర్షియల్ ఎలిమెంట్ ఏమైనా ఉండకూడదు. 40-50 పీపుల్ డాన్సింగ్ వద్దు మాకు, రియలిస్టిక్గా తీయాలి. మీరు 40-50 పీపుల్ డాన్సర్స్ మీద చాలా కోపంగా ఉన్నారు. కోపమే లేదు వారికి, వారు కొడతారు అది కాదు కమర్షియల్. అదే అందుకే చెప్పాను కదా, కమర్షియల్ అది వేరే. అది అది సీన్లో అది ఎంటర్టైన్మెంట్ వాల్యూ కావాలి, కోరియోగ్రాఫర్కి పని వస్తుంది, డబ్బులు వస్తుంది, అది వేరే మాట. నా స్టోరీలో అది అదికి ప్లేస్ లేదు. మేడం, మీరు మంచి గాయనే కాకుండా మంచి నటి అని కూడా మేము విన్నాం. మీ చిన్నప్పటి విశేషాలు చదువుతూ ఉంటే మీరు చాలా బాగా నటించేవాళ్ళని కూడా విన్నాం. ఆ కెరీర్ గురించి చెప్పండి మ్యామ్. ఆల్ ఇండియా రేడియోలో అప్పుడు చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ జరిగింది కదా, 2:15 to 3 o'clock డైరెక్ట్ రిలే ఉంటుంది. దాంట్లో ఏ లేదు, తప్పులు చేస్తే అదే డైరెక్ట్గా మైక్ ముందు వెళ్ళాలి. పెద్ద పెద్ద డ్రామాస్, పెద్ద రైటర్స్ రాసిన డ్రామాస్ నేను ఇనాక్ట్ చేశాను. ఆల్ 12 pages కంటిన్యూస్ డైలాగ్, పెద్ద పెద్ద డైలాగ్స్. సో అన్నీ జీవితంలో చేశాను. చిన్నప్పుడు మరి స్కూల్లో యాక్ట్ చేశారని చెప్పారు, పెద్ద అయిన తర్వాత ఎవరు ఇండస్ట్రీ నుంచి మీరు యాక్ట్ చేస్తారా అని అడగలేదా? ప్లేబ్యాక్ సింగర్ అయిన తర్వాత పెద్ద పెద్ద డైరెక్టర్స్ అడిగారు. నాకు ఇంట్రెస్ట్ ఓన్లీ మ్యూజిక్లోనే. నటన విషయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను మ్యామ్, జీవితంలో ఎప్పుడన్నా ఏ సందర్భంలో అయినా సరే మీరు జీవితంలో, నిజ జీవితంలో నటించాల్సిన సందర్భాలు ఏమైనా వచ్చాయా? నిజ జీవితంలోనా? నిజ జీవితంలో. ఈ క్వశ్చనే కొంచెం కొద్దిగా ట్రిక్కీగా ఉంది, ఎందుకంటే నేను ఎన్నో కవితలు నేను రాస్తాను, ఇప్పుడు తమిళ్లో రాస్తాను, హిందీలో రాస్తాను. నేను నా కోరిక ఏమంటే స్క్రీన్లో మాత్రం నటించండి, నిజ జీవితంలో ఎవరు యాక్టింగ్ చేయకూడదు. నిజ జీవితంలో ఎవరైనా యాక్టింగ్ చేస్తే నాకు నచ్చదు, అది నచ్చదు. స్వాతికిరణం సినిమాలో మీరు పాడిన అద్భుతమైన పాటల్లో ప్రతి పాట గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి పాటకి ఒక ఇంపార్టెన్స్ ఉంది, అండ్ చరిత్రలో నిలబడిపోయే పాటలు మీరు పాడిన ప్రతి పాట. మంచి మంచి పాటలు స్వాతికిరణంలో, ప్రతి పాట స్పెషల్గా కంపోజ్ చేశారు, ప్రతి పాట డిఫరెంట్గా ఉంది. ఛాలెంజింగ్ కంపోజిషన్స్ ఏమైనా ప్రొఫెషనల్ సింగర్స్కు, ఆనతి నీరా, తెలిమంచు, కొండా కోనల్లో, ప్రణతి ప్రణతి, శృతి నీవు, జాలిగా జాబిలమ్మ, బ్యూటిఫుల్ సాంగ్, మంచి పాట. మిమ్మల్ని అన్ని పాటలు పాడమని అడుగుదామని అనిపిస్తుంది నాకు, కానీ అందులో నుంచి తెలిమంచు కరిగింది పాట మాత్రం పాడతాను. ప్రభు
పాటలో ఉండే మాధుర్యం అలా ఉంది, రచన అలా ఉంది, పాడిన తీరు పద్ధతి, సంగీతం చేసిన పద్ధతి అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. మరి ఆ పాటలన్నీ మీరు పాడుతున్నప్పుడు ఈ పాటలు మా జనరేషన్ సింగర్స్గా మేము పాడే ఆపర్చునిటీ మాకు వస్తుందా, ఇలాంటి పాట రాదా, ఇలాంటి డైలమా ఎప్పుడు మా తరం గాయని గాయకులకి ఉంది? అది అందరూ చెప్తారమ్మా, ఇప్పుడు కరెంట్ సింగర్స్ అందరూ అంత బాగా చాలా బాగా పాడతారు, మేల్ సింగర్స్ కానీ ఫీమేల్ సింగర్స్ కానీ మీరందరూ చాలా బాగా పాడతారు, కానీ అందరూ మా దగ్గర వచ్చి చెప్తారు మీరందరూ గోల్డెన్ పీరియడ్లో పనిచేశారు, కానీ మంచి మంచి కంపోజిషన్స్ దొరికింది. అటువంటి కంపోజిషన్స్ ఎందుకంటే హోల్ సీన్ మారింది, అది స్టోరీ లైన్. తర్వాత ఒక మాట చెప్పాలి, ఆ పీరియడ్లో బాంబే ఇండస్ట్రీలో ప్రతి పాటకి 15 డేస్ రిహర్సల్ చేస్తారు. నాకు గుర్తుంది పరిణయ్ అని షబానా అజ్మీ గారు ఫస్ట్ మూవీ నేను పాడాను, ఒక డ్యూయెట్ మన్నాదా కూడా. జస్ట్ ఎఫ్ ఇవ్వండి, ఎఫ్. ఆజారి మితువా మితువా మోరే మన మితువా, ఆజారి ఆజారి ఆజారి. మంచి మంచి పాటలు. సో రిహర్సల్స్ చాలా ఇంపార్టెంట్. కళా తపస్వి శ్రీ విశ్వనాథ్ గారికి మీరు పాడిన ఎన్నో అద్భుతమైన పాటలు ఉన్నాయి. స్పెషల్లీ మాస్టర్ మంజునాథ్ స్వాతికిరణం సినిమాలో అతనే పాడుతున్నాడా అనిపించేంత చక్కగా అతను అభినయించాడు. అట్ ద సేమ్ టైం మీ వాయిస్ అంత పర్ఫెక్ట్గా సెట్ అయింది. చాలా బాగా అభినయించారండి మాస్టర్ మంజునాథ్, గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గ పాట ఆనతినీయరాహరా అనే పాట, ఎంతో కష్టతరమైన పాట. ఆ పాట ఒక్కసారి
శివభక్తి పార్వశ్యంలో ముంచెత్తారు మేడం ఒక్క క్షణం మమ్మల్ని అందరినీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వోడాఫోన్ జుమ్మంది నాదం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. మరి అమృతం లాంటి మీ గొంతుని ఎలా కాపాడుకుంటారు, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు? ఏ లేదు, నేను ఓన్లీ థింగ్ మై లైఫ్ స్టైల్ ఇస్ వెరీ సింపుల్. నేను ఏం ఎక్కువ తిన్నను, బ్రేక్ఫాస్ట్ ఓన్లీ ఫ్రూట్సే, నేను పండ్లు తింటాను. తర్వాత నేనే వంట చేస్తాను, బ్లాండ్, చాలా తక్కువ కారం, అన్నీ సాల్ట్ అన్నీ చాలా తక్కువ, వెరీ సింపుల్ మీల్. టిఫిన్ ఏ లేదు, మా ఇంట్లో టిఫిన్ హ్యాబిట్ అస్సలు లేదు. నో పకోడీస్, నో బజ్జియాస్, నో దోస, నథింగ్. అది ఒకటి. నైట్ సేమ్ మీల్, అంతే, చాలా సింపుల్. సో తర్వాత వెరీ సింపుల్ లైఫ్ స్టైల్, అస్సలు నో పార్టీ లైఫ్, సోషలైజింగ్ జీరో, పబ్లిక్ రిలేషన్స్ జీరో. అయ్యో, మీకు కోపం వస్తుందా మేడం? కోపం వస్తుందా మీకు? కోపం వస్తుంది, వస్తుంది, వస్తుంది డెఫినెట్గా. ఆస్క్ మై హస్బెండ్. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఐఎమ్, నాకు కోపం వస్తుంది, నెక్స్ట్ సెకండ్ పోతుంది. ఎందుకంటే ఐ కాంట్ స్టాండ్ ఇన్జస్టిస్. ఓకే, నాకు ఎవరికైనా, మీకు మాత్రం కాదు, ఇంకా ఇక్కడ ఎవరికైనా అన్యాయం జరిగితే నాకు మై బ్లడ్ స్టార్ట్స్ బాయిలింగ్. చెప్తారు కదా, ఓల్డ్ ప్రాబ్లం ఉంది, ఎక్కడ కోపం ఉందో అక్కడ గుణం కూడా ఉంది. మంచి, ఏం చెప్పారు మేడం? నువ్వు అడిగింది ఏనాడైనా కాదన్నా. వయసు పిలిచిందిలో అదే పాట, మనం దాని గురించి మాట్లాడుకున్నా, ఒకసారి మాకు పాడు వినిపించండి ప్లీజ్. నువ్వు అడిగింది, నువ్వు అడిగింది ఏనాడైనా లేదన్నా. నేను సునీత గారు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు అడిగింది ఏనాడైనా లేదన్నా, నువ్వు అడిగింది ఏనాడైనా లేదన్నా, నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నా. నీ ముద్దు ముచ్చట కాదంటానా, సరదా పడితే నువ్వు అడిగింది ఏనాడైనా.
బంగారు మల్లెలా పూచింది నా సొగసు, నీ పూజకే కర్పూరమై వెలిగింది నా మనసు, నీ కోసమే మరు మల్లెలా పూచింది నా సొగసు, నీ పూజకే కర్పూరమై వెలిగింది నా song. Lovely nice, song. Nice song. I love singing all types of songs. పాడొచ్చు కదా అన్ని ఆల్ స్టైల్స్. తెలుగులో ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. మీకు చాలా ఇష్టమైన తెలుగు పాట ఏది? మీరు ఇప్పటివరకు పాడిన పాటల్లో అంటే చాలా డిఫికల్ట్ క్వశ్చన్ నాకు తెలుసు. ఒకటంటూ మనసుకి బాగా నచ్చిన పాట ఉంటుంది. మొరటోడు అని ఒక పిక్చర్లో పాడాను. హే కృష్ణ మళ్ళీ నీవే జన్మిస్తే ఈ భగవద్గీతే నిజమైతే ప్రతి సుమవనము బృందావనము ప్రతి సుమవనము బృందావనము ప్రతి మోగగాలే మోహనమురళి హే కృష్ణ భగవద్గీతే. I love this song. అద్భుతమైన పాట మేడం. మంచి పాట. ఇప్పుడు సినిమాల్లో పాటల్లో మంచి పాటలు లేవని కాదు, ఎట్ ద సేమ్ టైం
అలాంటి మెలడీ, అలాంటి రచనలు ఇవన్నీ కలవాలి అంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. సునీత గారు, మంచి పాటలు వస్తున్నాయండి, మంచి పాటలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మంచి మంచి పాటలు ఉన్నాయి, మంచి బాగా కంపోజ్ చేస్తారు. కానీ అది ఎవరికెవరికి ఆ భాష రాదో ఆ సింగర్స్ నుంచి పాడిస్తారు. అది ఒక భాషలో ఒక ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. తెలుగు అయితే తెలుగులాగా పాడాలి కదా, తమిళ్ తమిళ్ అయితే తమిళ్లాగా పాడాలి, హిందీ అయితే హిందీలాగా పాడాలి. అప్పుడు మేము పనిచేసిన కాలంలో 4-5 అసిస్టెంట్ డైరెక్టర్స్ వచ్చి ప్రతి వార్త చెక్ చేసి వెళ్తారు. ఇప్పుడు ఎలా ఓకే చేస్తారో మాకు తెలియదు. అన్ని తప్పులు వస్తాయి, అది ఓకే అవుతుంది. ఈ ట్రెండ్ మారాలని, మార్పు కావాలి అని, అవసరము అని అందరూ కోరుకుంటున్నారు. ఈ మార్పు తప్పకుండా వస్తుందేమో. మీ అందరి బ్లెస్సింగ్స్. మెలడీ ఆల్వేస్ హ్యాస్ ఎ ప్లేస్. మెలడీ అండ్ నోబడి హ్యాస్ ఎనీ రైట్ టు మర్డర్ ఎనీ లాంగ్వేజ్. ఇక్కడ 3.5 మినిట్స్లో ప్రూవ్ చేయాలి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ పర్ఫెక్ట్ ఫిలిం సాంగ్. ఇక్కడ అప్పుడు గోల్డెన్ పీరియడ్లో వచ్చింది కదా పాటలు అన్ని, పర్ఫెక్ట్ సాంగ్స్. అలా అది దే ఆర్ ఇమ్మార్టల్ సాంగ్స్. అది నేను పాడాను కదా మరపురా అనేది మధురమైనది. ఆ రోజు రోజు కానీ ఆ రోజు వస్తుందో రాదో అన్న సంగతి పక్కన పెడితే, మాకు మాత్రం ఈ రోజు మంచి రోజు, మధురమైనది మరపురానిది, మీరు మాతో ఉదయించిన రోజు. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మంచి రోజు, మరమురానిది మధురమైనది, మంచితనం ఉదయించిన రోజు. ఈ రోజు మంచి రోజు, మరపురానిది మధురమైనది, ప్రేమ ఉదయించిన రోజు. తొలిసారి ధ్రువ తార దీవించెను, ఆ కిరణాలి లోకాన వ్యాపించెను, చెలికాంతులలో సుఖ శాంతులలో జీవనమే పావనమే నాడు. ఈ రోజు మంచి రోజు, మరురమైనది మరపురానిది, మంచితనం ఉదయించిన రోజు. కొన్ని పాటలు మీ గాత్రం కోసమే పుట్టాయా, కొన్ని పాటలు మీ గాత్రంలో ఒదిగిపోవటానికే పుట్టాయా అనిపిస్తుంది ఈ పాటలన్నీ వింటూ ఉంటే. అలాగే మానస సంచరరే శంకరాభరణంలో, అవును మానస సంచరరే, అది చాలా పాపులర్ అయిన పాట. కానీ ఈ పిక్చర్లో అంత బాగా విశ్వనాథ్ గారు పిక్చరైజ్ చేశారని, అది ఏమో నెక్స్ట్ జన్మం తీసిన అది అటువంటి అయిపోయింది. అప్పటి నుంచి ప్రతి కర్ణాటక మ్యూజిక్ కాన్సర్ట్స్లో కూడా అందరూ ఈ పాట పాడారు. ఇప్పుడే ముందే పాపులరు, శంకరాభరణం వచ్చిన తర్వాత చాలా పాపులర్ అయింది మానస సంచరరే. డి ఇస్తారా? మానస సంచరరే, మానస సంచరరే, బ్రహ్మణి మానస సంచరరే, బ్రహ్మణి మానస సంచరరే, మదశిఖి అలంకృత శిఖరు, మదశిఖి పిలంకృత శిఖరు, మహనీయ కపోలజిత ముకురే, మానస సంచరరే, బ్రహ్మణి మానస సంచరరే.
మానసరే బ్రహ్మణి మానస సంచరే ఎంత హాయిగా ఉందో మేడం మీరు పాడుతూ ఉంటే అలా వింటుంటే. మరి మారుతున్న ప్రపంచంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి, మనం ఎన్నో కష్ట నష్టాలకి ఎదుర్కొంటున్నాము, బోలెడన్ని ఇప్పటి వరకు ఊహించనివి కూడా జరుగుతున్నాయి ప్రపంచంలో. వీటన్నిటినీ ఆపటానికి మనం చేస్తున్న ఈ సేవ సంగీతం, ఇది ఎంతవరకు దోహదపడుతుందంటారు? సంగీతం మాత్రం కాదమ్మా, ఇప్పుడు ఎక్కడ వెళ్తే, నేను కాన్సర్ట్స్ అయిన తర్వాత నేను క్యాన్సర్ హాస్పిటల్స్ వెళ్తాను, ప్రతి బెడ్లో కూర్చుని ఒక పాట పాడతాను టెర్మినల్ పేషెంట్స్ కోసం. తర్వాత ఆర్ఫనేజెస్, ఆర్ఫనేజెస్ అని చెప్పకూడదు, వీఆర్ ఆల్ ఆర్ఫన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్, ఎవ్రీ వన్ ఇస్ అన్ ఆర్ఫన్, దే ఆర్ నాట్ ఆర్ఫన్స్ అలోన్. ఆర్ఫనేజెస్ వెళ్ళి పిల్లల కోసం పాడతాను, హ్యూమన్ వాల్యూస్ గురించి మాట్లాడతాను నేను. మీకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఎందులో దొరుకుతుంది మేడం? ఇన్ గివింగ్ అన్కండిషనల్ లవ్ టు మై ఫెలో బీయింగ్స్. I love you and they are all my younger brothers. I love everybody here. That gives me the maximum happiness. That's a great answer. We are all blessed today. Thank you. Thanks for being with us today. Thank you. Vodafone Jhumman Dinadan Karyakramamlo oka chinna viramam teesukundam. Meer oka raagaanni kanipettaru nalageswaralato. Ha, aa raagam gurinchi, aa raaga chayalu gurinchi. Raaga adi peru nenu asalu chusanu Melakartha book lo. రాగం పేరు లేదు. నేను పెద్ద పెద్ద స్కాలర్స్ కూడా అక్కడ రీసెర్చ్ పని చేశాను, పేరు ఏం దొరకట్లేదు. డి ఇవ్వండి. సగమద సగమగ సగమద సదమగ సదమగ సగమద, ఓన్లీ ఫోర్ నోట్స్. కందా గుహాయన్రి கலியுக தெய்வத்தை கரைந்து அழைத்தால் காட்சி தருவான் பார்வதி மைந்தன், அவன் பரமதயாளன், அவனை பாடி பணிந்தால் பரவசம் கொள்வான். கந்தா குஹா என்று கலியுக தெய்வத்தை ఒక రాగాన్ని సైతం కనిపెట్టగలిగిన మీరు ఇంత నాలెడ్జిబుల్ పర్సన్ అయ్యుండి సంగీత దర్శకత్వంలో ఎందుకు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు? సంగీత దర్శకత్వం, మ్యూజిక్ డైరెక్షన్ అందులో ఎందుకు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు? అది స్ట్రెన్యువస్ పని అమ్మా. అది అది యాక్చువల్లీ ప్లేబ్యాక్ సింగర్స్ కోసం అది చాలా స్ట్రెన్యువస్ పని. అది మరీ మరీ కూర్చడం విత్ మ్యూజిషియన్స్, కంపోజ్ చేసి ప్రతి డిపార్ట్మెంట్కు రిథమ్ సెక్షన్, మెలడీ సెక్షన్ నేర్పించడం, తర్వాత రిహర్సల్ వెళ్ళి వెళ్ళి డైరెక్టర్స్ కూడా మీటింగ్స్ డిస్కషన్స్ చేసి అవన్నీ వాయిస్కు స్ట్రెయిన్. అందుకే నేను ఐఎమ్ నాట్ ఈవెన్ టీచింగ్. వాయిస్ ఇంతవరకు ఏమో ఇప్పుడు ఉందంటే అది ప్రిజర్వ్ చేయాలి కదా. మేడం, మీ జీవితంలో మీకు ఎప్పుడు తలుచుకున్న ఆనందాన్ని కలిగించే సంఘటన ఏదైనా ఉందా? నా ఫస్ట్ సాంగే బోలురే పపిహర 16 వీక్స్ ఫస్ట్ ప్లేస్లో వచ్చింది బినకా గీతమాలలో. ఆరు అప్పుడు ఫస్ట్ టైం బినకా గీతమాలలో నా పాట వచ్చినప్పుడు నేను ఆనందం ఎక్కువ, అది అది ఏడేశాను నేను. ఏడ్చేశారు.
ప్రపంచవ్యాప్తంగా మీకు ఎంతోమంది ఎన్నో భాషల అభిమానులు ఉన్నారు. వారిలో ప్రత్యేకించి అభిమాని గురించి ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఎక్సలెంట్ ఒక ఒక ప్రత్యేకమైన అభిమాని అంటూ వారి గురించి ఏమైనా చెప్పేందుకు ఏదన్నా? డెఫినెట్గా మీ ఇక్కడ నేను షేర్ చేయాలి అట్లీస్ట్ అబౌట్ 3. ఐ కాంట్ టాక్ అబౌట్ ఎవ్రీ ఫ్యాన్ ఆఫ్ మైన్, సో మా ఎక్కువ ఉన్నారు. కానీ నేను చాలా ఎన్కరేజ్ చేస్తాను, మోటివేట్ చేస్తాను. నేను ఎవరైనా ఏమైనా టాలెంట్ ఉంటే నేను మోటివేట్ చేస్తాను, మీరు అలా చేయాలి ఇలా చేయాలి, మీకు రైటింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎక్కువ రైటింగ్ చేయాలి, మీరు మీకు సంగీతం వస్తుంటే మీరు పాడాలి, ఏమైనా సరే, ఈవెన్ కార్పెంటర్, ఎనీ వన్ ఐ ఎన్కరేజ్. ఆ విధంగా ఒక కాలేజ్ స్టూడెంట్ అప్పుడు కాలేజీలో చదివారు, అప్పుడు వచ్చారు మా పాటల గురించి పోయెటిక్ బ్యూటిఫుల్ లిరికల్గా వారు లెటర్స్ రాసి పోస్ట్ చేశారు. అది చదివి నేను చాలా ఆనందపడ్డాను. నేను అది తర్వాత అసోసియేషన్ స్టార్ట్ అయింది. నేను చెప్పాను మీ దగ్గర మంచి కమాండ్ ఉంది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, మీరు సీరియస్గా చదవాలి, పిహెచ్డీ చేయాలి ఇంగ్లీష్ లిటరేచర్లో, తర్వాత మీరు బుక్స్ రాయాలని చెప్పి బ్లెస్ చేసి పంపించాను. వారు వ్యాన్కూవర్ వెళ్ళారు, ఇప్పుడు పిహెచ్డీ చేశారు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, బుక్ రాశారు, ద నేమ్ ఇస్ ద సైలెంట్ రాగా. ఆ బుక్ నా ఫ్యాన్ రాసిన బుక్ ఇప్పుడు కెనడాలో బెస్ట్ సెల్లర్ లిస్ట్లో 3rd ప్లేస్లో ఉంది. వెరీ, అది పెద్ద మాట కదా నాకు. వండర్ఫుల్. ఇలి మేఘమా జాలి చూపుమా ఒకరి ముషమాగుమా నారాజుతో ఈ రాత్రి నన్ను కలిపి వెళ్ళుమా. నీలి మేఘమా చాలి చూపుమా ఒక్క నిమోషమాగుమా నారాజుతో ఈ రాత్రి నన్ను కలిపి వెళ్ళుమా. సునీత గారు, మాకు ఇటువంటి అవకాశం ఇచ్చి మీరు ఇక్కడ పిలిచి ఎన్నో ఎక్స్పీరియన్సు నా జీవితంలో ఏమో ఎప్పుడో జరిగినది అన్నీ మీరు అది గురించి అడిగి క్వశ్చన్స్ అడిగి నేను చెప్పి ఇది ఒక వ్యత్యాసమైన డిఫరెంట్ అయిన ఒక అనుభవం, చాలా బాగా చేశారు మీరు. అందుకే నేను చెప్తాను ఈటీవీ వారి కోసం, వైజయంతి టెలివెంచర్స్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దెమ్. అందుకే నేను మరీ మరీ చెప్తాను దొరకన ఇటువంటి సేవ అని. దొరకునా ఇటువంటి సేవ, దొరకునా
ఇటువంటి సేవా ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయునీనాలు స్పందించునవనాడులే వీణా గానాలు నడలు ఎదలోని సడులే మృదంగాలు ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు స్పందించునవనాడులే ఆ శేర్వాణి ఆశీస్సులతో నిరంతర స్రవంతిగా మారి ఆ గమనంలో మీరు పలికించే గమకాలన్నీ కూడా ముందు తరం వారికి జ్ఞాపకాలుగా మారి ఆ జ్ఞాపకాలే మీకు ఆయుష్ అయి ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ లభించాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జుమ్మందినాదం కార్యక్రమానికి విచ్చేసినందుకు మా అందరి తరఫున మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మేడం. మీకు మన క్రూ వారు టెక్నీషియన్స్ అందరికీ ఇంత సపోర్ట్ చేసి ఇంత బ్రహ్మాండంగా ప్రోగ్రామ్ చేశారు. ప్రతి ఒక టెక్నీషియన్కు నేను థ్యాంక్స్ చెప్తాను. మంచి మ్యూజిషియన్స్ అందరూ చాలా బాగా కోఆపరేట్ చేసి వాయించారు. మ్యూజిషియన్స్కు థ్యాంక్స్. ఈటీవీ వారికి మళ్ళీ ఒకసారి, వైజయంతి టెలివిజన్ వెంచర్స్ అగైన్ థ్యాంక్స్ చెప్తాను. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో చేయాలి. మీరు మీరు ఎప్పుడు పిలిస్తే నేను తప్పకుండా వస్తాను మీకోసం. మాకు నా హృదయపూర్వకంగా నేను కూడా థ్యాంక్స్ చెప్తానండి మీకు అందరికీ. నా నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.